గోపాలం గారు ఏం పెళ్ళాలం గారు అలారం వద్దండి ఎంచేతండి ఆ తెల్లార్జం పాటలు కూడా ఇప్పుడే చదివేస్తామండి నిద్ర చాలడం లేదండి ఆ కంద కేసు అక్కడే విన్నాను ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు శాంపిల్ ఒకటి చెప్పు శాంపిల్ అంటే ఏముందండి ఈనాయన బామ్మర్ది కొనుకో ఈనాయన బామ్మర్ది మందు కొట్టేసి అన్నీ అబద్ధాలైన సినిమా వందరోలు ఆడతా నీనా ఆడదనాయన తగద పడ్డారండి అన్నీ అబద్ధాలే స్ట్రైటా డబ్బింగ్ స్ట్రైటేనండి మనోడు జోరెక్కిపోయి బామ్మర్ది దూరం మీద బాటిల్ బద్దలు కొట్టాడు అడ్డామన్నాడు మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత ఒక లోపల దోషిత్తు బెయిల్కి ఎంత ఓహో బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్ సిక్ను ఇస్కి లేడీ సప్లైకి ఎంత ఆ సప్లై 5 స్టార్ రేంజ్ లో అయితే ఎంత సింగిల్ స్టార్ రేంజ్ లో అదే నాట్ సారా కక్క ముక్కలు 5 స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు 10000 అవుద్ది సింగిల్ స్టార్ నైట్ కి 2500 అవుద్ది క్యాష్ అంత క్యాష్ దాని మీద 5% నా కమిషన్ 200 పెట్టించు ఇంకా ఏం జరగలేదు కదా జరిగితే చానా అవుద్ది ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు ఓహో 400 ఇదిగో గురుగారు మీరు 200 అదేంటది అది 200 ఓహో ఇంకా ఇంకా అంటే మా ఊళ్ళో సౌత్తల్ ఉందండి చానా అందంగా ఉంటది కానీ వీడు ఆవిడకు సౌత్ కొడుకున్నాడండి ఆడ ఆవిడ మాట కాదని కులం తాడపిల్లని పెళ్లి చేసుకున్నాడు టెంపుల్ మేనేజర్ రిజిస్టర్ దండాల మార్పిడి ఆడకో బిడ్డ పుట్టాడు మగాడ పుట్టేడ్డు అన్నా కదా ఆస్తి అంతా ఆడి చేతిలో ఉండిపోయిందండి అందుకే ఈవిడేమో ఆ బిడ్డను కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం భాగం నాకు ఇవ్వకపోతే ఈయన మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి మీరు ఏం చేస్తారనో అది వెళ్ళడం ఆ బిడ్డను ఆడికి అప్పచెప్పాలి ఈవిడ నాకు అప్పచెప్పాలి వెరీ సింపుల్ సెక్షన్ 316 413 1886 రెడ్ విత్ 116 వెరీ ఈజీ అండి ఆవిడ ఈజీగా బొక్కలు పెట్టించవచ్చు ఖర్చు ఎక్కువ అవుద్ది ఎంత అవుద్దండి ఆ ఎంత అయితే ఎట్లండి 20-10000 ఇది 5000 ముర్రు కుదిరేసిందండి ధైర్యం వచ్చేసింది అందుకే అసలు కేసు చెప్పేస్తాడు మా ఊళ్ళో ఎలక్షన్ అపోజిషన్డు గెలవకూడదు కానీ గెలిచి తీరతాడు అందుకే నాటు బాంబులు ఇసిరేసి సమరసంహారం చేశాను ఎంతమంది పోయి ఉంటారండి అంటే పిల్ల జల్ల గొడ్డు గోద అంతా కలిపి 300 పోయారు అంటే ఫ్యాక్షన్ కేసా మా అమ్మగారు ఒప్పుకోరండి నేను అసలు ఒప్పుకోనండి మీ డబ్బు మీరు ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవాట్లేదు ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసరికి డీల్ చేయలేదు అనుకో మన బాబు 200 బాబులు మిగిలినాయి నీ మీద వేయాల్సి ఉంటుంది ఎరా కింద కొడుతూ వకీల్ కేసరికి డీల్ చేయకపోతే ఏం చేసావు ఆడ తలకే తీసేసి ఆడ గుమస్త కాడు చేతులు ఎదుర్కొట్టేలేదా అంతెందుకు మొన్నటికి మొన్నడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు ఒక జడ్జి గారి కుమార్తె మరో మాజీ జడ్జి గారి మనవరాలు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఇల్లాలు శ్రీమతి రాధాదేవి ఇప్పుడు తను ఒక లాయర్ అవడం విశేషం వివాహాత్ విద్యానాశాయ అంటారు కానీ ఈ శ్రీమతి గారు పెళ్ళైన ఏడాది తర్వాత లా పూర్తి చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రా నాకు తెలియక అడుగుతాను పంచదార చాలకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తారా ఈలో కాఫీ చల్లారిపోదు మీ తెలివి తెల్లారినట్టే ఉంది కాఫీతో పాటు కప్పులో పంచదార తేవాలని బుద్ధి ఉండద్దు పేపర్ ఇక్కడే మర్చిపోయారు తీసుకెళ్లి ఆడవండి అన్నట్టు ఈ పూట కూరేం చేయించమంటారు వంకాయ మటన్ క్యాబేజ్ ఉన్నాయి ఏదో ఆడవండి ఎంతసేపు వంటలు వార్పులే గాని ఓ పేపర్ చూడటం వార్తలు వినటం నాకెందుకండి వార్తలు ఉద్యోగాలా ఊళ్ళేలా జడ్జి గారి పెళ్ళాం పేపర్ చూడదంటే మీకు కాదండి నాకు సిగ్గుచేటు పేపర్ తీసుకెళ్ళండి ఎందుకండి అంత పట్టుదలగా పేపర్ చదవమంటున్నారు ఇందులో కొత్త రకం పిండి వంటలు పచ్చల గురించి ఏమైనా రాశారా ఏమిటి మన రాధమ్మ ఫస్ట్ లో పాస్ అయిందండి ఆడవలేకపోయింది అంత సొమ్ము పోసి చదివించిన తర్వాత పాస్ అవడం కూడా గొప్పేనా ఆ కప్పు కాస్త అక్కడ విసిరేసినట్టున్నారు పగిలింది ఏమో చూసి ఆడవండి బామగారు బామగారు ఇవాళ నా ఫస్ట్ కేసు కోర్టుకి వెళ్తున్నాను అలాగా
జయం శుభం దేవుడికి దండం పెట్టుకున్నావా ఇదేంటి నాకు అది తల్లి దేవుడికి నాకు దేవుడు మీరే నా తల్లి నా బంగారు తల్లి అవును పిల్ల ఈ డ్రెస్ ఏంటి ఇలాగే వెడతావా ఏ దీనికి కోట్లు కచేరీలు మగాళ్ళ రాజ్యాలు కదా నువ్వు చీర కట్టుకొని ఆడడ్రెస్సులో వెళ్ళి గెలిస్తేనే గొప్ప వెళ్ళి మార్చుకరా చీర తీరే వేరు చీరకున్న అందం చందం డాబు దర్పం దేనికున్నాయి మరి మహాలక్ష్మిలా చీర కట్టి పార్వతిలా బొట్టు పెట్టి చదువుల సరస్వతిలా వెలిగిపోతూ ఇంగ్లీష్లో టకాటకా మాట్లాడేసావంటే జడ్జి గారు డంగైపోతారు కేసు సగం నెగ్గేసినట్టే అక్కది జయలక్ష్మిలా ఉన్నావు నా తల్లి వస్తా నమస్తానండి వెళ్ళేది పేరంటానికా కోర్టుకా బామగారు అదేమిట అభినయం నువ్వు దేవుడు కాళ్ళకు ముఖ్యం బామ్మ కాళ్ళకు ముఖ్యం మరి భర్తృదేవుడికి వాట్ అదిగో మళ్ళీ వద్దు 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 మొగుడి కాళ్ళకు మొక్కక్కర్లేదు మొక్కితే అది నాకు ఇన్సల్ట్ ఎందుకంటే ఆలు మగలు సమానం కదా కదా నమస్తే సార్ కూర్చోమ్మా గుడ్ కరియాన్ అబ్బో నీ తొలికేసికి ఈయన గారు వచ్చేసాడే పెద్ద పులి చిత్తుల మరి నక్క జంతరమంత్ర జాదు కష్టమే ప్రమాదమే జాగ్రత్త ఓడిపోతావు ఫస్ట్ కేసు పాపం సారీ థ్యాంక్ యూ హస్బెండ్ ఎంకరేజ్మెంట్కి థ్యాంక్స్ బోల్డ్ ధైర్యం వచ్చేసింది ప్రొసీడ్ ధర్మారావు గారు ఎస్ యువర్ ఆనర్ ఈ నోట్లో నాలికలేని మాట్లాడటం రాని నా క్లయింట్ పై కొందరు ప్రజలు ఘోరమైన నిందలు వేశారు అవునా సుబ్బారావు రండి స్వామి కేసు ఏమిటో చెప్పండి ఎస్ సార్ యాజ్ యువర్ ఆనర్ రైట్లీ సెట్ అవర్ అన్నట్టుగా పాయింట్కి వచ్చేస్తున్నా ఈ ముద్దాయి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్యాష్ కీపర్ జీతపత్యాలు బట్వాడా చేయడం ఇతని పని 10 రోజుల నాడు బ్యాంకుకి వెళ్ళి కంపెనీ జీతాలును ఖాతాదారుల వడ్డీల కోసం 3 లక్షల రూపాయలు డ్రా చేశాడు ఎప్పుడు పోకయ్యా యువర్ ఆనర్ ఇతనికి 5 పిల్లలు 3 బిడ్డలు వాళ్ళ గురించి చెబుతున్నారండి ఐ మీన్ అతను క్యాష్ బ్యాగ్తో స్కూటర్ ఎక్కుతుండగా ఎవడో దుండగీడు ఓ 10 రూపాయల ఖైదు కింద పడేశాడు ఇది నీదా అని అడిగాడు ఇతగాడు తలదేమో అనుకుని కిందకి వంగి తీయబోయేసరికి ఆ దుండగీడు ఇతగాడి తల మీద నట్టి మీద ఒక బలమైన ఆయుధంతో కొట్టాడు సుబ్బారావు నేల కూలిపోయాడు ఆ దొంగ ఆ సంచి పట్టుకుని పారిపోయాడు కంపెనీ వాళ్ళు ఇతన్ని ఆ డబ్బు కట్టమంటారు దొంగలు దోచుకుపోయిన డబ్బు ఇతను ఎలా కడతాడు ఇదంతా నాటకమని కొట్టిన వాడు తోడు దొంగని ఫిర్యాదులో ఉంది కదూ ఇతని వాళ్ళు ఇతని ఉద్యోగం కోసం ఆశపడే వాళ్ళు ఈ పని చేశారు 2.5 ఏళ్లుగా అనగా 30 మాసాలుగా అనగా 1000 దినాలుగా నిజాయితీగా ఉన్న ఈ అమాయకుడు ఇవాళ ఒక్కరోజు ఒక్కసారి ఎందుకు సహాయం చేస్తాడు యువర్ ఆనర్
ఒక అబద్ధం నమ్మించడం కోసం 99 నిజాలు చెప్పే మోసగాళ్ళు ఉన్నారు. నో 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 ఇతను అలాంటి వాడు కాదు. అరే అవిటి వాడి బతుకంతా వెళ్ళబుచ్చాలి. ఉద్యోగం లేక అడుక్కు తినాలి. కాస్త డబ్బు కోసం ఇంతలా ప్రాణం పెదికి తెచ్చుకుంటాడా అమ్మా? నో ఐ డోంట్ అగ్రీ. నెవర్. కోర్టు వారే దయచూపి ఇతన్ని నిర్దోషిగా ప్రకటించడమే కాకుండా భారీగా నష్టపరిహారం 10 లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించాలని కోర్టు వారిని నేను కోరుకుంటున్నాను.